హాయ్ ఎవ్రీవన్, ఈ వీడియోలో ఎవరికి తెలియని ఒక సూపర్ సీక్రెట్ సెట్టింగ్ని తీసుకొచ్చాను. ఈ సెట్టింగ్ వచ్చేసి ఎవరైతే మొబైల్ ప్రౌజర్స్లో వెబ్సైట్స్ ఎక్కువగా ఓపెన్ చేస్తున్నారో వాళ్ళకి చాలా చాలా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి, మనం చాలా రకాల వెబ్సైట్స్ ఓపెన్ చేస్తుంటాం. ఆ వెబ్సైట్స్లో డిఫరెంట్ కేటగిరీకి చెందిన వైరస్ ఉంటాయి, ఏపీకే ఫైల్స్ ఉంటాయి. అవి వచ్చేసి మనకి తెలియకుండానే మన మొబైల్లో ఇన్స్టాల్ అయిపోతుంటాయి ఫ్రెండ్స్. ఇన్స్టాల్ అయిపోయి మన డేటాని వాళ్ళ సర్వర్కి సింక్ చేసుకోవడం జరుగుతుంది. లైక్ ఇప్పుడు మనకి బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అయి ఉండొచ్చు, ఫోటోస్ అయి ఉండొచ్చు. సో ప్రతిది వాళ్ళ సర్వర్కి సింక్ అయిపోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో వాళ్ళు అప్పుడు మనకి బ్లాక్మెయిల్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. అలాంటి ప్రాబ్లంలో మీరు ఇరుక్కోకుండా ఉండాలంటే ఈ వీడియోని మీరు కంప్లీట్గా చూడండి. ఇంకా ఈ వీడియోని లైక్ చేయకపోతే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది కదా, దానిపైన ట్యాప్ చేయండి. పక్కన బెల్ ఐకాన్ వస్తుంది, దానిపై ట్యాప్ చేయండి. అప్పుడే నేను ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ అప్లోడ్ చేయగానే మీ మొబైల్కి వెంటనే నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది. ఓకే, అండ్ అదేవిధంగా మీరు ఆన్లైన్లో మనీ ఎర్న్ చేయడానికి ఒక అద్భుతమైన యాప్ లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. మీరు డౌన్లోడ్ చేసుకున్నట్లయితే డైలీ 200 to 500 ఎర్న్ చేసి మీ పేటిఎంకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ ఇక లేట్ చేయకుండా ఇప్పుడు నేను చెప్పబోయే ఈ సెట్టింగ్ని ప్రతి మొబైల్లో, మీ మొబైల్లో ఎనేబుల్ అయ్యి ఉందా డిజేబుల్ అయ్యి ఉందా అనేది చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకే తెలిసిపోతుంది మీ మొబైల్ వైరస్తో అటాక్ అయిందా లేదా అని చెప్పేసి. ఓకే, అండ్ ఇప్పుడు మేజర్గా చూడండి ఫ్రెండ్స్, మనం బ్రౌజ్ చేసేది బ్రౌజర్లో, రైట్? సో ఏదైనా వెబ్సైట్ ఓపెన్ చేస్తున్నామంటే అది గూగుల్ క్రోమ్ అయినా ఉండొచ్చు, లేదా డిఫాల్ట్ బ్రౌజర్ నుంచి అయినా బ్రౌజ్ చేస్తుంటాం. ఓకే, అండ్ ఇప్పుడు చూడండి నేను వచ్చేసి క్రోమ్ ఓపెన్ చేస్తున్నాను. సో క్రోమ్లో మనకి ఒక సెట్టింగ్ ఉంటుంది ఫ్రెండ్స్. ఈ సెట్టింగ్ వచ్చేసి ప్రతి మొబైల్లో డిఫాల్ట్గా ఎనేబుల్ అయ్యే ఉంటుంది. కాకపోతే ఒకవేళ మీ మొబైల్ వైరస్ అటాక్ అయి ఉంటే మాత్రం అది డిజేబుల్ అయి ఉంటుంది. సో ఆ సెట్టింగ్ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో మీరు బ్రౌజర్ ఓపెన్ చేసిన తర్వాత రైట్ సైడ్ ఇక్కడ 3 డాట్స్ కనిపిస్తున్నాయి కదా ఫ్రెండ్స్, సో దీనిపైన ట్యాప్ చేయండి అండ్ సెట్టింగ్స్ ఓపెన్ చేయండి. సెట్టింగ్స్ ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇక్కడ వచ్చేసి ప్రైవసీ అనే ఆప్షన్ కనిపిస్తుంది, ట్యాప్ చేయండి. సో ఇక్కడ చూస్తున్నట్లయితే ఇక్కడ వచ్చేసి సెక్యూరిటీ రిపోర్ట్స్ అనేది ఇక్కడ డిజేబుల్ అయ్యి ఉంది అండ్ సేఫ్ బ్రౌజింగ్ అనేది కూడా డిజేబుల్ అయ్యి ఉంది. సో ఇది మీరు ఎనేబుల్ చేసి పెట్టుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ప్రతి బ్రౌజర్లో ఈ ఆప్షన్స్ అనేవి ఉండడం జరుగుతుంది. ఓకే, అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా సెక్యూరిటీ రిపోర్ట్స్ అనేది ఎనేబుల్ చేసి పెట్టాలి అండ్ సేఫ్ బ్రౌజర్ అనేది కూడా ఎనేబుల్ చేసి పెట్టాలి. సెక్యూరిటీ రిపోర్ట్స్ అంటే ఇప్పుడు చూడండి, మనం ఏదైనా వెబ్సైట్ ఓపెన్ చేసినప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఆ వెబ్సైట్లో ఏదైనా హార్మ్ఫుల్ డేటా కానీ హార్మ్ఫుల్ ఏపీకే ఫైల్స్ ఉన్నప్పుడు గూగుల్ అనేది డిటెక్ట్ చేయడం జరుగుతుంది ఈ వెబ్సైట్లో ఏదైనా హార్మ్ఫుల్ కంటెంట్ ఉందా లేదని. ఒకవేళ హార్మ్ఫుల్ కంటెంట్ ఉన్నట్లయితే మీకు వచ్చేసి సెక్యూరిటీ అలర్ట్ అనేది రావడం జరుగుతుంది ఫ్రెండ్స్, రైట్? అదేవిధంగా సేఫ్ బ్రౌజింగ్ కూడా అలాగే వర్క్ చేయడం జరుగుతుంది. మీరు కీబోర్డ్ పైన ఏదైనా టైప్ చేస్తున్నారనుకోండి, సో ఆ టైప్ చేసింది మీకు వేరే సర్వర్కి సింక్ కాకుండా ఈ సేఫ్ బ్రౌజింగ్ అనేది హెల్ప్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే, అండ్ ఇది కూడా మీరు ఎనేబుల్ చేసి పెట్టుకోవాల్సి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇంతే. అండ్ ఈ వీడియోని మీరు ఇంకా లైక్ చేయకపోతే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ మీ ఫ్యామిలీస్ కూడా షేర్ చేసుకోండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోదు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే.